డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రస్తుతం మనం చందానగర్ డివిజన్లో ఉన్నాం. శేలింగంపల్లి నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. ఈ డివిజన్లో మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అస్కారీ బేగం ఉన్నారు. అసలు ఆవిడికి స్థానిక ఓటర్లు అవకాశం ఇస్తే ఆమె ఏం చేస్తారనేది ఆమె మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్తే. ఏదైతే చాలా సమస్యలు మనం చూస్తూ ఉన్నాం, గల్లీలన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఒకవేళ మీకు అవకాశం ఇస్తే మీరేం చేస్తారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? హమ్ సబ్ యే ప్రాబ్లమ్స్ కు సాల్వ్ కర్నే కే లియే ఠహరే హువే హై, ఇస్లియే మే జనతా సే అపీల్ కర్తీ హూం, వింతీ కర్తీ హూం కి కయీ సాలో సే మేరే పప్పా మొహమ్మద్ నిజాముద్దీన్ సోషల్ సర్వీస్ కర్తే ఆ రహే ఔర్ ఆగే భీ కరెంగే. ఇస్ చీజ్ కో దేఖతే హువే మే జనతా సే కహతీ హూం కి హమే ఏక్ ఛాన్స్ దే. कांग्रेस पार्टी ने हमें मौका दिया है फिर से सोशल सर्विस करने का, तो मैं जनता से फिर से उनकी खिदमत में उनकी सर्विस करने के लिए मौका मांगती हूँ. उनसे कहती हूँ कि हमें वोट दे, हमें जिताए और हम उनकी हर प्रॉब्लम सॉल्व करने के लिए रेडी है. నిజాముద్దీన్ గారు, చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు, ఈ డివిజన్లో లీడర్లే తప్ప కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మాకేమో చాలామంది జనాలు కనిపిస్తూ ఉన్నారు కార్యకర్తలు, ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా వాళ్ళకి తెలవాలండి, జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఈ శేరిణింగంపల్లి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడి 100 సలం ఏరియాలు ఇచ్చిన నాయకుని బలగం లేదంటని చెప్పడం వాళ్ళ తప్పు అండి. ఇంకోటి, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ లీడర్లు, టీఆర్ఎస్ మినిస్టర్లు ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ప్రచారం చేస్తున్నారు? మాకు ముఖాముఖిగా డీ తీసుకోమనండి కాంగ్రెస్ కార్యకర్తలతోటి. చూడండి సైన్యం ఎట్లా ఉంది, నేను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన సైన్యం కాదు, నేను ప్రజల గురించి పనిచేసే మనిషిని, నాకు ప్రజలు ఆదరిస్తారు, ప్రజల్లో నాకు ఆదరణ ఉంది, నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారంటే నాకు నమ్మకం ఉంది, అందుకే పోరాడుతున్నాను ఈ ఏరియాలో. మా కోడలైనా లేడీస్ అయినా మా కోడలు నిలబెట్టి సేవ చేయాలంటే నాకు ఆ ఉద్దేశంతో నేను దీంట్లోకి దిగినాను. ఇప్పుడు ఈ ఇంట్లో ముగ్గురు కార్పొరేటర్ దొరుకుతారు, ఒకటి నిజాంబాయి, ఒక అజ్గరీ బేగం, ఒక అలీబాబా. సోషల్ వర్కర్ చేసేవాళ్ళమండి, మంచి చదువు గల అమ్మాయి, నేను సోషల్ వర్కర్ గురించే దీంట్లో దించాను. మా బాబు గిట బీటెక్ చదివాడు, నేను గిట సోషల్ వర్క్ చేస్తాను. ఎవరండి కాంగ్రెస్కి ఇక్కడ క్యాటర్ లేదంటే చెప్పేవాడు? మా ఇంట ప్రజలు ఉన్నారు, ప్రజలు మాకు ఆదరిస్తారు, మాకే లీడర్ చేస్తారంటే మాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో పోరాడుతున్నాం ఈ పోరాటం. అంటే నిజాముద్దీన్ గారు, చందానగర్ డివిజన్లో సుమారు 56 కాలనీలు, 7 బస్తీలు ఉన్నాయి. బస్తీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మేము అద్భుతంగా అభివృద్ధి చేశాము, ప్రజలందరూ మా వెనకాలే ఉన్నారని. నిజంగానే అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా, ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ స్థానికంగా మనం నిలబడ్డామండి, మీరు చూడవచ్చు ఎంత అందంగా ఉన్నదనేది రోడ్డు. అది పోనివ్వండి, ఏం డెవలప్ చేశారండి వీళ్ళు? జనార్దన్ రెడ్డి గారు ఇచ్చిన సేవలు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ, దాని మీద ప్రజలు బతుకుతున్నారండి. ఇవాళ 2000 రూపాయలు పింఛన్ ఇచ్చేసి వెనుక నుంచి బండి పోతే 3000 రూపాయలు ఫైన్ రాస్తున్నారు. ఒక ఇంటికి నెలకు 3000 రూపాయలు ఫైన్ వస్తుంటే ఒక 1000 రూపాయలు పింఛన్ ఇచ్చేసి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. అది కాదండి ప్రజలకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది చదువు, వైద్యం కావాలండి. ప్రజలు ఏం కోరుతారండి? సలం ఏరియాలో ఎవరు అడిగేటోళ్ళు లేరు, మా లాంటి లీడర్లు ఉంటే ఒత్తేస్తారు. మేము పోరాడుతున్నామండి ప్రజల గురించి, ప్రజలు మాకు ఆదరిస్తే మేము బయటపడతాము. జనార్దన్ రెడ్డి గారు ఆశయాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు మా మీద ఉన్నాయి, మేము వాళ్ళ బాట పోటీ నడుస్తాము, వాళ్ళలాగానే పనిచేసే మా ఉద్దేశం ఉంది, మేము అట్లనే పోరాడతామంటని మీకు చెప్తున్నాం. మేము ఏ విధంగా వెనుక జరిగేటోళ్ళం కాము, మాకు ప్రజల ఆదరణ ఉంది, ప్రజలు వెంబడి మేము పోతూనే ఉన్నాము. అంటే చివరిగా చెప్పండి, బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మొన్న ఏవైతే వరదలు వచ్చినాయో, బైకులు పోతే బైకులు ఇస్తాం, కార్లు పోతే కార్లు ఇస్తాం, ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాం, ప్రజలందరూ మాకే ఓట్లు వేయాలని, అవన్నీ అలివి కానీ హామీలు అనుకోవచ్చా, ఏం చెప్తారు? అది ముందుగా అయితే సెంటర్లో బీజేపీ, స్టేట్లో టీఆర్ఎస్, ఏమన్నా చెప్పొచ్చండి. వాళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి మనమే తాగినాం అనుకుంటారు, అందరు చూస్తలేరు అను, అందరు చూస్తున్నారండి, గమనిస్తున్నారు. మీరు ముందు బండ్లు ఇచ్చి తర్వాత ఎలక్షన్కి రండి, ముందు ప్రాబ్లం ఉన్నది సాల్వ్ చేసి తర్వాత ఎలక్షన్కి రండి. అన్నీ వదిలేసి మేము ఇస్తాము, మీరు ఓటు వేయండి, మాకు గెలిపియండి, మేము ఆడ కూర్చుంటాం అందనంలో, మీరేమో ఇట్లనే మురగండి అంటే వదిలేసి మాకు ఒక దారి లేదు, ఒక తీరు లేదు. కాలనీలో అడిగేవాళ్ళు ఉన్నారు, స్థలంలో ఎవరు అడిగేవాళ్ళు లేరు. మేము అడుగుతున్నామండి, ఇలా స్వచ్ఛంగా జనార్దన్ రెడ్డి గారు వేసిన రోడ్లు, స్వచ్ఛంగా నీళ్ళు ఇచ్చింది జనార్దన్ రెడ్డి, ఈ కరెంట్ మీటర్లు ఇచ్చింది జనార్దన్ రెడ్డి, ఈ స్థలం ఏరియాలు ఇచ్చింది జనార్దన్ రెడ్డి. ఆ పుణ్యాత్కుడు ఇక్కడ లేడు, కానీ ఆయన ఆశయాలు మేము బతికిస్తామంటని చెప్తున్నాం మీకు. చివరిగా, మీ కుటుంబానికి అవకాశం ఇస్తే అసలు మీరేం చేస్తారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు?
ఇప్పుడు మేము డోర్ టు డోర్ పోయి ఓటు అడుగుతున్నాం ఏ విధంగా అయితే దండాలు పెట్టి ఓటు అడుగుతున్నామో అదే విధంగా మాకు అవకాశం వస్తే మాకు ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా రేపటి దినం వాళ్ళ ఏదైనా పని అని అడిగితే వాళ్ళు మా ఇంటి దాకా వచ్చినప్పుడు దాకా చూడం వాళ్ళ ఇంటికి పోయి సేవ చేస్తాం ఎందుకంటే మేము చిన్నప్పటికి వెళ్ళి కష్టపడి వచ్చినోళ్ళం చిన్న స్థాయికి వెళ్ళి వచ్చినోళ్ళం వాళ్ళ బాధ మా బాధ ఉంటుంది ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఏదైనా వాళ్ళకి న్యాయం కావాలంటే ఏడాదాకా అంటే ఆడదాకా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం కానీ ఎన్నికలకు ముందు ప్రతి నాయకుడు ఇదే చెప్తాడు ఒకసారి గెలిచిన తర్వాత జనాలు మీ దగ్గరికి రావడానికి చాలా ఇబ్బందులు పడాలి మీకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చాలామంది జనాలు అనుకుంటూ ఉన్నారు కేవలం ఎన్నికల ముందే ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఒకవేళ మీకు అవకాశం ఇస్తే నిజంగానే ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు ఇంతకు ముందు చెప్పారు లీడర్ అంతా వెళ్ళిపోయారు కాంగ్రెస్ లాని కానీ ఈ రోజు ప్రజలు ఎందుకు వచ్చారు మేము పని చేస్తామని ఇక్కడ మా ఎంబడి ఉన్నారు వాళ్ళకి పక్కా భరోసా ఉన్నది మేము పని చేస్తామని అర్ధరాత్రికి 24/7 మా డాడీ ప్రజల కోసం పనిచేస్తారు నేను ఇట్లా కాలేజీలో పిల్లలకి ఎవరికైనా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటే ఎప్పుడైనా పోయి వాళ్ళతో పోయి పనులు చేసినవి ఉన్నాయి వాళ్ళకి అవే ఈరోజు అంతా కనిపిస్తుంది మా వెనకాల ఈ వర్గం మొత్తం చివరిగా ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ వైఫ్కి ఇక్కడ స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే మా పనులు ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అది ఇస్తాం ఇది ఇస్తాం టీఆర్ఎస్ వాళ్ళు అంటారు వాళ్ళు ఏం చేశారండి హైదరాబాద్కి మెట్రో వాళ్ళు తెచ్చారా ఎయిర్పోర్ట్ వాళ్ళు తెచ్చారా లేకుంటే ఎడ్యుకేషన్ ఇచ్చారా ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళండి హాస్పిటల్కి అవైలబుల్గా ఉంటుంది ఈరోజు ఇంజనీరింగ్లు చేసి బయట దేశాల్లో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదివారండి కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ మీద చదివారు ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా అస్కారీ బేగం కుటుంబ సభ్యులందరూ ఒకటే స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా తమకు ఒక్క అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో చందానగర్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు భవిష్యత్ నిర్ణయిస్తుంది ఈ డివిజన్లో ఏ జెండా ఎగరబోతుందో వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం